हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल अर्जावार इंटी वंट। मैं पचरल तेलग पिंट एला चुदा चैनल चूंत फस्ट टाइम अच्छे सब्सक्राइब चुस्को पक्न बेलैका ऐक्टेट लाइक चेक शेयर चाहिए। पचरल तेलग पिंट क्री एलाज वीडियो चूपस्ना। फस्ट आई पसक ఇది నీస్ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి, లేకపోతే నీస్ వాసన వస్తుంది। ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। मन की त्वर आन मुखल वेगटा की साक्टे मुखल उटर तुंदर बैठक त्वर ये ఇప్పుడు మనం ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి। కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోరు, కానీ ఇప్పుడున్న దీనికి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం చాలా బెస్ట్। కొద్దిగా వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఆగనివ్వాలి మనం। ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న ప్రాన్స్ ని దీంట్లో వేసేసుకోవాలి। వాటర్ ఏమి యాడ్ చేసుకోకూడదు, ఈ రొయ్యల్లో ఉన్న నీరంతా బయటికి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి। మూత పెట్టేసి 1 విజిల్ రానిస్తే మనకి పచ్చి రొయ్యలు బాగా ఉడికిపోతాయి। చూసారా, ఇప్పుడు వీటిలోని నీరంతా ఇంకిపోయింది। ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా కారం వేసుకోవాలి।
మేము మసాలా కారమే వాడతాం. అది కూడా మేము పట్టించుకున్నదే వాడతాం. బయట కారాలు మేము వాడం. మనం మిల్లులో పట్టించుకున్న మసాలా కారం అయితే కర్రీ కూడా కలర్ఫుల్గానే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, కారం కూడా బాగుంటుంది, తొందరగా పాడైపోదు. ఇలా కాసేపు మగ్గనిద్దాం. ఇలా దీనికి కొంచెం వాటర్ ఎక్కువగానే పోసుకోవాలి. దీన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వండుతారు కర్రీని. ఈ తెలగపిండి కూరని బాలింతరాలకి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత కూడా మనకి త్వరగా కోలుకోవడానికి ఈ తెలగపిండి బాగా పనిచేస్తుంది. ఈ తెలగపిండి అన్నది నువ్వుల నుంచి ఆయిల్ తీసేయగా వచ్చింది. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత ఈ తెలగపిండిని దీంట్లో వేసేసుకోవడం. గట్టితో కదుపుకుంటూ వేసుకోవాలి, లేకపోతే ఇది ఉండల్లాగా కట్టేస్తుంది. కొంతమంది ఉడకబెట్టి కూడా వేసుకుంటారు. మేము ఇది గానగ నుంచి డైరెక్ట్గా గానగకి వెళ్ళి తెచ్చుకుంటాం ఆడిచ్చింది. చూసారా, ఇది సరిపోతుంది మనకి ఈ క్వాంటిటీ. ఇప్పుడు కొద్దిగా మనం గల్లుప్పు వేసుకుందాం. కొంచెం కొత్తిమీర కాదు, మనకి త్వరగా అయిపోతుంది. వన్ విజిల్ వస్తే చాలు. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇలా ముద్దగా అయిపోయింది కదా, వాటర్ అంతా ఇక ఆవిరైపోయింది. ఇలా ముద్దగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేసుకుందాం. ఇది పచ్చిరొయ్యలే కాకోకుండా పచ్చెనగపప్పు వేసుకుని మళ్ళీ మునగాకు కూడా వేసుకుని వండుకోవచ్చు. ఆషాఢ మాసంలో అయితే కంపల్సరీ మునగాకు వేసి వండుకొని తిన్నారు. ఇప్పుడు మన కూర రెడీ, పచ్చిరొయ్యలు తెలగపిండి కర్రీ. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో.